హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ వెల్కమ్ టు ఫిజికల్ సైన్స్ ఫిఫ్టీ డేస్ ప్రాక్టీస్ టెస్ట్ హీట్ అనేటటువంటి లెసన్లో ఆల్రెడీ టూ వీడియోస్ చేయడం జరిగింది హాఫ్ మార్క్ బిట్స్ ఇది ఇంకొక థర్డ్ వీడియో అండి ఒక్క బిట్ కూడా మిస్ కాకూడదు అనేటటువంటి ఆలోచనతో థర్డ్ లైవ్ కూడా చేయడం జరుగుతుందండి ఈ థర్డ్ లైవ్లో ఇంకొన్ని ఆసక్తికరమైనటువంటి మిగిలిపోయినటువంటి లాస్ట్లో మిగిలిపోయినటువంటి బిట్స్ని చూపిస్తున్నాను చూడండి ఆ వాటికి కూడా ఆన్సర్ చేయండి ఎస్ తక్కువే ఉంటాయండి ఫిఫ్టీన్ ఆర్ సెవెంటీన్ బిట్స్ ఉంటాయి అంతే ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ ఎట్స్ ద బిట్స్ ఆర్ ఆన్ యువర్ స్క్రీన్ ద ఫస్ట్ బిట్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఈజ్ కొంచెం ఫాస్ట్గా చెప్దామండి ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఈజ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఈజ్ కొంచెం ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఈజ్

లోయర్ టెంపరేచర్ బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యేది ఏంటి వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ లోయర్ హైయర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్ బాడీ ఫైవ్ సెకండ్స్ మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది కొంచెం ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సమాధానం వచ్చేటప్పటికి హీట్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ బాడీ టు లోయర్ టెంపరేచర్ బాడీ మళ్ళీ ఒకసారి రాద్దాం Heat. Dash is cooling process. Dash is cooling process. Dash is cooling process. Yes, evaporation. Evaporation is the cooling process. Fourth one. An object A at uh, 10 degrees centigrade, another object B at uh, 10 degrees Kelvin. కీప్ కాంటాక్ట్ రెండింటిని ఒకదా ఒకటి కాంటాక్ట్ చేశారు అయితే హీట్ విల్ బి ఫ్లో ఫ్రమ్ ఏ టు బిఆర్ బి టు ఏనా దేంట్ నుంచి టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ టెన్ డిగ్రీ కెల్విన్ టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ లోకి మార్దా కెల్విన్స్ లోకి మార్దామా కెల్విన్స్ లోకే మారుదాం రాయండి టెన్ ప్లస్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఎంత అవుతుంది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కెల్విన్స్ అవుతుంది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కెల్విన్స్ ఎక్కువ టెన్ కెల్విన్స్ ఎక్కువ ఎస్ కాబట్టి ఎనర్జీ ఫ్లో ఫ్రమ్ ఎస్ ఏ టు బి ఏ నుంచి బికి ఏ కి టెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే దాదాపుగా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కెల్విన్స్ కి సమానం సో ఏ నుంచి బికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వాల్యూ ఆఫ్ ఐస్ లేటెంట్ హీజన్ హీట్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ద వాల్యూ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ ఇందాక లేటెంట్ హీట్ ఆఫ్ వాటర్ చూసాం ఇప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ చూద్దాం ఒక్క బిట్ కూడా కాకూడదు అనే నా ఉద్దేశం అండి అందుకనే రెండు మూడు లైవ్స్ ఒకే బిట్స్ మీద చేయడానికి ఉద్దేశం అదే ఎక్కువ మంది రాకపోయినా వచ్చినా ఎవరు ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ ఆన్సర్ వచ్చేటప్పటికే ఎయిటీ సారీ 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 आंसर हो जाएगा बल्कि 80 कैलोरी पर ग्राम 80 कैलोरी पर ग्राम इज द आंसर सिक्स्थ वन टेंपरेचर ऑफ अ बॉडी इज डायरेक्टली प्रोपोर्शनल टू टेंपरेचर ऑफ बॉडी इज डायरेक्टली प्रोपोर्शनल टू टेंपरेचर ऑफ अ बॉडी इज डायरेक्टली प्रोपोर्शनल टू यस वेरी गुड काइनेटिक एनर्जी is directly proportional to Ke kinetic energy. Next according to the yes according to the principle of method of mixture the net heat loss by the hot body is equal to the dash by the cold body.

ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ దానికి కారణమైనటువంటి ప్రాసెస్ ఏంటి ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రాసెస్ ఏంటంటే హ్యూమిడిటీ Next uh, dash is used as coolant coolant guy used to say kuga Yes, water. water is used as a coolant. Ice floats on water because of Yes, because of low density low density of ice. ఐస్ కి లోడెన్సిటీ ఉంటుంది వాటర్ కన్నా అందుకని ఫ్లోట్ అవుతుంది వాటర్ పైన నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వార్మింగ్ ప్రాసెస్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్లో వచ్చిందండి ఉచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వార్మింగ్ ప్రాసెస్ ఎవాపరేషన్ కండెన్సేషన్ బాయిలింగ్ ఆల్ వార్మింగ్ ప్రాసెస్ ఏంటి ఎస్ ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ బాయిలింగ్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్ సీఈస్ ద కరెక్ట్ ఆన్సర్ బాయిలింగ్ ఈజ్ ద వార్మింగ్ ప్రాసెస్

ద టెంపరేచర్ ఆఫ్ బిజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఆల్రెడీ కూడా టెంపరేచర్ ఆఫ్ ఎ స్టీల్ రాడ్ దీ హండ్రెడ్ అండ్ థర్టీ కెల్విన్ వాట్ ఈస్ టెంపరేచర్ ఆఫ్ స్టీల్ రాడ్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇది కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎస్ ఫిఫ్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీలోంచి

నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అట్ నార్మల్ టెంపరేచర్ నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మామూలు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గర బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత డిగ్రీ సెంటీగ్రేడ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వన్ టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ మైనస్ ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ వెరీ గుడ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అట్ నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇస్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ లైఫ్ ఒక్క బిట్ కూడా మిస్ కాకూడదు అనేటటువంటి ఉద్దేశమే తప్ప మూడు మూడు లైవ్ చేయడానికి ఎలాంటి ఉద్దేశము లేదండి ఆల్రెడీ హీట్కి సంబంధించి రెడ్యూస్డ్ సిలబస్ ఒక వీడియో చేయడం జరిగింది హాఫ్ మార్క్ క్వశ్చన్ రూపంలో చిన్న చిన్న క్వశ్చన్స్ రూపంలో ఎలా ఇవ్వ ఇస్తారు అనే మీద ఒక వీడియో చేయడం జరిగింది పిల్లింగ్ దో బ్లాంగ్స్ కూడా దాంట్లోనే చెప్పాము మల్టిపుల్ చాయిస్ కొంచెం క్లిష్టంగా ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఇందాక లైవ్ లో చేయడం జరిగింది ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ కొంచెం ఈజీగా ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక వీడియో మొత్తం మీద ఎన్ని వీడియోలు చేసినా కూడా మీకు ప్రాక్టీస్గా బాగా ఉపయోగపడుతుంది అదే తప్ప ఇంకో నష్టం ఏమీ లేదండి అది ఒకటి ఆలోచించాలి మీరు ఎన్ని వీడియోలు ఎన్ని బిట్లు ప్రాక్టీస్ చేసినా నష్టం ఏ ఇస్ ద రిమైన్స్ కాన్స్టెంట్ అండి ఐస్ మెల్ట్స్ ఎట్ ఎ టెంపరేచర్ టెంపరేచర్ ఏమీ మారదు ఐస్ మెల్ట్ అయ్యేటప్పుడు మనం ఎంత హీట్ ఇచ్చినా కూడా ఐస్ యొక్క టెంపరేచర్ ఏమీ మారదు హీట్ మాత్రం గెయిన్ చేసుకుంటుంది లేటెంట్ హీట్ ఆఫ్ మెల్టింగ్ అని చెప్తాం ఫ్యూజన్ అని చెప్తాం ఎస్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవండి ఈరోజు ఒక ఈజీగా ఉండేటటువంటి ఇంకొక బిట్స్ రూపంలో తీసుకురావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ ప్రకనే ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మనలో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్ వీడియో పెట్టారు అనేటువంటి విషయం అందుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాత్రం